हेलो यस, वेरी गुड मॉर्निंग, वेलकम टू प्रॉफिट मास्टर डैटिन। इवाला 22nd अप्रैल थर्सडे। इवाला इंटरनेशनल मार्केट्स एला बिहेव चेस्तुन्नायि, मन मार्केट्स मीद एलांटि इंपैक्ट उंडबोतोंदि अंड मेजर बिजनेस न्यूस एमुन्नायि अवन्नी कूडा चूद्दाम। मुंदुगा निन्न क्लोज अयिन यूएस मार्केट्स लो ओक पाजिटिव मोमेंटम कनिपिंचिंदि। डव जोन्स 316 పాయింట్లు, అంటే ఆల్మోస్ట్ 1% మేర ఎస్ఎన్పి 500 1% లాభపడితే నాస్డాక్ 1.2% మేర లాభపడింది। సో వరుస బలహీన సెషన్స్ తర్వాత ఒక మంచి పాజిటివ్ స్థిరమైన ఇది మనం చూసాము। సో అమెరికన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ న్యూసే ఉంది మనకి। ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ ఉంది। వరుస పతనాల తర్వాత జపాన్ నికై ఒక 1.5% దాకా కోలుకుంది। షాంఘై మాత్రం కాస్త వీక్గా కనిపిస్తుంది। బట్ ఓవరాల్గా అయితే నిన్న మనం సెల్ అవుట్ తీసుకున్న కారణంగా నిన్న ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2 to 3 డేస్ నుంచి మనకి ఏషియన్ మార్కెట్స్లో బాగా సెల్లింగ్ వస్తుంది। సో దాని ఇంపాక్ట్ ఇవాళ మన మార్కెట్స్ మీద కూడా ఉండే అవకాశం ఉంది। అండ్ ఎక్స్పైరీ కూడా వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి మేబీ మార్కెట్స్ కొద్దిగా వైల్డ్గానే బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్లో సెల్లింగ్ని మనం ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు। ఇవాళ మనకు దాని ఇంపాక్ట్ ఓపెనింగ్లోనే ఓపెనింగ్ ట్రేడ్లో కూడా ఉంటుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది। జస్ట్ ఎస్జిఎక్స్ నిఫ్టీని బేస్ చేసుకుని వెళ్ళకండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి అది డిస్కౌంట్ కాలేదు కాబట్టి। ఇంకా ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ ఒక $65 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ మళ్ళీ 1794 ఆల్మోస్ట్ $1800 దగ్గరికి గోల్డ్ వెళ్తుంది। ఎందుకంటే అక్కడ డాలర్ వీక్ అవడము, చాలా ఫ్యాక్టరీస్ ప్రస్తుతం మళ్ళీ మనకి కనిపిస్తున్నాయి। కొన్ని కంట్రీస్లో మళ్ళీ కరోనా కేసులు, మన కంట్రీతో పాటు బ్రెజిల్ లాంటి కంట్రీస్లో మళ్ళీ కొద్దిగా కేసులు పెరగడం లాంటివి గోల్డ్ని మళ్ళీ పెంచుతున్నాయి, గోల్డ్ మీద ఆసక్తిని పెంచుతున్నాయి। బాండ్ మార్కెట్ యూఎస్ బాండ్ ఈల్డ్స్ స్థిరంగానే ట్రేడ్ అవుతుంది, 1.5% కంటే 1.6% కంటే దిగువన। బట్ ఓవరాల్గా మనకి ఇంటర్నేషనల్గా చూసుకుంటే పెద్దగా అంత మేజర్ అర్త్ షాటరింగ్ కానీ లేదంటే అంతగా మన మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏం లేవు। ఇప్పుడు మన మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది కోవిడ్ కేసుల సంఖ్య మాత్రమే। సో ఇక్కడ కోవిడ్ కేసుల తగ్గుముఖం పట్టడము, అలాగే ఇనాక్యులేషన్ అంటే వ్యాక్సినేషన్ సాధ్యమైనంత వేగంగా జరగడం ఒక్కటే ప్రస్తుతం మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం, ఒక పాజిటివ్నెస్, హోప్ తీసుకురావచ్చు। అలా కాకుండా మనం ఎంత చెప్పుకున్నా కూడా ప్రయోజనకరంగా ఉండదు। స్టీల్ మేకర్స్ టు పంప్ మోర్ ఆక్సిజన్ టు నేషనల్ లంగ్స్, సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇస్తుంది। ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది, మనం జపాన్ లాంటి దేశాలు కూడా మనకు ఆక్సిజన్ సప్లై చేసేందుకు సిద్ధం అవుతున్నాయంటేనే ఏ స్థాయిలో మనం ఆక్సిజన్ కొరత మనల్ని ఇబ్బంది పెడుతుందో తెలుసుకోవచ్చు। లైక్ సెయిల్ అంటే ఏవైతే స్టీల్ తయారీ కంపెనీస్ ఉంటాయో ఆ స్టీల్ ప్రాసెస్లో భాగంగా ఆక్సిజన్ ఉపయోగించే కంపెనీలు, ఇప్పుడు వాటిని ప్రభుత్వ విజ్ఞప్తితో, ప్రభుత్వ సూచన వాటి నేపథ్యంలో కంపెనీస్ ఆక్సిజన్ని హాస్పిటల్స్కి సప్లై చేస్తున్నాయి। లైక్ సెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్, వీటితో పాటు రిలయన్స్ వేదాంత కూడా ప్రభుత్వ సూచనలు విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ను సప్లై చేస్తున్నాయి। సో ఒక రకంగా ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మరీ పూర్తిగా ఇబ్బంది పడకుండా ఈ కొద్ది గొప్ప అవసరమైన రోగులకి ఇదొక బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది। ప్రైవేట్ కంపెనీస్ ఫ్రీ టు బై వ్యాక్సిన్స్ అట్ మార్కెట్ ప్రైస్ ఫర్ స్టాఫ్స్, కొన్ని ఐటీ కంపెనీస్ సిద్ధమవుతున్నాయి తమ ప్రాంతంలోనే, వీలుంటే తమ క్యాంపస్లోనే వ్యాక్సినేషన్ చేయించేందుకు కూడా సిద్ధమవుతున్నాయి। నిన్న కూడా సీరం ఇన్స్టిట్యూట్ చూసాం, ₹600 దాకా ప్రైస్ ఫిక్స్ చేయడము, సో మేబీ సాధ్యమైన త్వరగా ఈ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది। సో ఇవన్నీ ఓకే, ఇండియన్స్ బుక్ ప్రైజీ ఫ్లైట్స్ బిఫోర్ లండన్ బ్రిడ్జ్ ఫాల్ డన్, సో లండన్ ఇండియన్స్ని రెడ్ జోన్లో పెట్టి, ఇండియాని రెడ్ జోన్లో పెట్టి ఇక్కడి నుంచి ఫ్లైట్స్ ఆపేయాలని నిర్ణయించుకున్న టైంలో కొంతమంది చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని కూడా బిజినెస్ మెన్, కొంతమంది స్టూడెంట్స్ లండన్కి వెళ్ళారని ఒక వార్త। కామత్ ప్యానల్ ఓకేస్ లోన్ రిజిక్ ఫర్ 2 ఫ్యూచర్ కంపెనీస్, ఓకే ఫ్యూచర్ గ్రూప్స్ 6,900 crore రీపేమెంట్ ప్లాన్ ఒక వార్త। ఇక స్పెసిఫిక్గా చూస్తేనేమో గవర్నమెంట్ మే ఫ్రంట్ లోడ్ ఇట్స్ బ్యాంక్ రీక్యాప్ ప్లాన్, ద ప్లాన్ మూవ్ ఎయిమ్డ్ అట్ స్ట్రెంథనింగ్ వీకర్ లెండర్స్ గివింగ్ ఏ బూస్ట్ టు ప్రైవేటైజేషన్ స్ట్రాటజీ, సో 20,000 crore అలాటెడ్ ఫర్ ఇన్ 2022। సో ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తర్వాత, ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మేబీ కొన్ని బ్యాంక్స్కి ప్రభుత్వము రీక్యాపిటలైజేషన్ భాగంగా మూలధన వాటా కేటాయింపులో భాగంగా
20,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో కొన్ని బ్యాంక్స్ ఇందుకోసం సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం పీసీఏ ఫ్రేమ్వర్క్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంక్ వంటివి వీటిని మినహాయిస్తే మిగిలిన వాటిలో ఏ మేరకు అవకాశం ఉంది అండ్ ఏ మేరకు ఇవ్వచ్చు అని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ టు హెల్ప్ ఫస్ట్ టైమర్స్ విత్ అసెట్ అలొకేషన్. సో మార్కెట్స్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళు అసెట్ అలొకేషన్ చేసుకోవడం కాస్త ఇబ్బంది అవుతున్న తరుణంలో హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒక కొత్త ఫండ్ తీసుకొచ్చింది, హెచ్డిఎఫ్సి అసెట్ అలొకేటర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే అసెట్ డైవర్సిఫికేషన్ వాళ్ళు చేస్తారు. సో లాంగ్ టర్మ్ గోల్స్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇది కొద్దిగా పనికొస్తుంది. ఇందులో 40-80% వరకు ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తే 10-50% వరకు ఫిక్స్డ్ ఇన్కమ్లో, అలాగే 10-30% వరకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఎన్ఎఫ్ఓ April 30th క్లోజ్ కాబోతుంది. సో ఎవరికైతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద విసుగు చెంది బ్యాంక్స్లో పెద్దగా రాబడి రావట్లేదు, ఒక స్థిరమైన ఆదాయము లేకుంటే రిస్క్ తక్కువ అలాగే రివార్డ్ కూడా కాస్త మీనింగ్ఫుల్గా ఉంటే చాలు అనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అసెట్ డైవర్సిఫికేషన్లో భాగంగా ఈ చేసిన కొత్త ఎన్ఎఫ్ఎల్ లాంటివి పనికొచ్చే అవకాశం ఉంటుంది. బ్రోకరేజ్ హోల్డ్ మిక్స్డ్ వ్యూస్ అండ్ నెస్లే. సో నెస్లే మనకి రిజల్ట్స్ తర్వాత బ్రోకింగ్ కంపెనీస్ ఆల్మోస్ట్ అదే టార్గెట్ ప్రైస్ని ఇస్తూ ఉన్నాయి. ఒక ఆంబిట్ ఒకటి 14,868 నుంచి తన టార్గెట్ ప్రైస్ని 15,174 పెంచింది అండ్ ఎంకే గ్లోబల్ కూడా 16,200 నుంచి 16,800 పెంచింది. మిగిలినవి ఆల్మోస్ట్ అటు ఇటుగా అదే టార్గెట్ ప్రైస్ని కొనసాగించాయి నెస్లేకి. ఫినాన్షియల్ స్టాక్స్ సీ మోస్ట్ సెల్లింగ్ బై ఎఫ్పిఎస్ ఇన్ ఏప్రిల్. సో ఏప్రిల్ నెలలో ఫినాన్షియల్ స్టాక్స్ని ఎఫ్పిఎస్ బాగా వదిలించుకున్నారు అని ఒక డేటా పాయింట్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. April 1st ఈ 15 డేస్లో ఎఫ్పిఏలు ఈ ఫినాన్షియల్ సెక్టార్లో ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో దాదాపు 6,000 కోట్ల రూపాయల మేర స్టాక్స్ని సేల్ చేశారని చెప్పి ఎన్ఎస్డిఎల్ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి, దాని డైరెక్ట్ ఇంపాక్ట్ ఫినాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇవాళ కాకపోతే రేపైనా ఉండొచ్చు అండ్ చెక్ బౌన్సులు కూడా పెరుగుతున్నాయని నిన్నే మనం ఒక డేటా కూడా చూసాము మ్యూచువల్ ఫండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బిఎఫ్సీస్ దగ్గర నుంచి. సో ఇలాంటి తరుణంలో కాస్త రిస్క్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశమో ఆర్ఎల్స్ మరో ఫ్యాక్టర్ తెలియదు కానీ ప్రాఫిట్స్ ఏదైనా బుక్ చేసుకుంటున్నారో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎఫ్పిఎస్ అయితే బయటపడుతున్నారు. ఫాల్ ఇన్ ఏషియా హింట్స్ అట్ మోర్ పెయిన్ ఫర్ నిఫ్టీ. ఇంతకుముందు కూడా మనం ఓపెనింగ్లో మాట్లాడుకున్నాం కదా, సో థర్స్డే రోజున మనకి అంటే ఈరోజు ట్రేడింగ్ డే రోజున ఇంపాక్ట్ అయితే దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ బాగా నిన్న సెల్లింగ్ గురయ్యాయి, లైక్ టోక్యో హాంకాంగ్ సింగపూర్ సేల్ లాంటివి 0.7% నుంచి 2% దాకా క్రాక్ అయి ఉన్నాయి. ఇప్పుడు మన మార్కెట్స్ దాని ఇంపాక్ట్ని ఈరోజు ప్రారంభంలో ఈరోజు ట్రేడింగ్లో తీసుకోవచ్చు అనేది అనలిస్టుల మాట. అలాగే ఎయిర్ ట్రావెల్ నోస్ డైవ్స్ ఇన్ ఏప్రిల్ యాజ్ కోవిడ్ స్ప్రెడ్స్. సో కోవిడ్ పెరుగుతున్న తరుణంలో మళ్ళీ స్టీప్ ఫాల్ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద పడింది. ఫ్లై చేసేవాళ్ళ సంఖ్య లాస్ట్ 14-28 వరకు డేటా చూస్తేనే 14వ తారీఖున 193,000 మంది ప్రయాణిస్తే అది మనకి ఇప్పటికీ 155,000 పడిపోయింది. ఇక్కడే దాదాపు 40,000 మంది ఇంపాక్ట్ కనిపిస్తుంది. లాస్ట్ మార్చ్తో పోలిస్తే 41% దాకా క్రాక్ చూసామంటే తగ్గిపోవడం క్షీణత చూసాము. అలాగే ప్యాసింజర్ ఫ్లైట్ మూమెంట్స్ కూడా 4,300 నుంచి 3,500 దాకా పడిపోయాయి. సో ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద చాలా క్లియర్ కట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. డిస్కషనరీ గూడ్స్ ఆర్ నాట్ షాపర్స్ మైండ్ ఫర్ నౌ. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, లాక్డౌన్స్ కొన్ని ప్రాంతాల్లో పెట్టాయి, బయటికి వెళ్ళడమే ఎందుకు రిస్క్ అనుకుంటున్న తరుణంలో డిస్క్రిషనరీ గూడ్స్ అంటే విచక్షణ ఉపయోగించి అసలు ఇప్పుడు తీసుకోవడం అవసరమా లేదా అని అనుకునే గూడ్స్ అన్నీ కూడా మెల్లగా సైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. వీక్లీ సేల్స్ ఆఫ్ డిస్క్రిషనరీ కన్స్యూమర్ గూడ్స్ లైక్ ఐస్ క్రీమ్స్, బెవరేజెస్, ప్యాకెట్ స్నాక్స్, రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషన్ హ్యావ్ డిప్డ్ సీక్వెన్షియల్లీ బై అప్ టు 50% డ్యూ టు లోకలైజ్డ్ లాక్డౌన్స్, వీకెండ్ అండ్ నైట్ కర్ఫ్యూస్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ సోషల్ ఈవెంట్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఐస్ క్రీమ్, బెవరేజెస్, ప్యాకేజ్ స్నాక్స్, రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషన్స్ వాటి అమ్మకాల మీద 50% దాకా ప్రభావం పడింది అని చెప్పి ఈ డేటా బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఈ లాక్డౌన్స్ కనుక ఇలాగే ఉంటే ఇప్పటికే ఏసీ ఇండస్ట్రీ మీద అంటే ఈ ఏసీ కూలర్ ఈ కంపెనీస్ మీద ఇంపాక్ట్ లాస్ట్ ఇయర్ పడింది. ఇప్పుడు కూడా మేజర్ మార్కెట్స్ అయిన ముంబై, ఢిల్లీ లాంటి వాటిల్లో లాక్డౌన్స్ పెట్టడం దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇక తుడిచిపెట్టుకుపోయినట్టే ఉన్నట్టుంది ఆ రంగానికి.
బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో సెంటర్ స్టేట్స్ టు గెట్ కోవిషీల్డ్ అట్ 400, మనం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్కి 600 రూపాయలకి, ప్రభుత్వానికి అటు కేంద్రానికి రాష్ట్రాలకు 400 రూపాయలు చొప్పున విక్రయించాలని చెప్పి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది, ప్రకటించింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త. అలాగే వ్యాక్సినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ మే నాట్ క్లాసిఫై యాజ్ సిఎస్ఆర్. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇప్పించి ఆ డబ్బును సిఎస్ఆర్లో జమ చేయడంని క్లాసిఫికేషన్ ఇవ్వము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఓకే. అండ్ శ్రీ సిమెంట్ హోల్డింగ్ కంపెనీస్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ FY17 రైజెస్ ఐబ్రోస్. సో మళ్ళీ ఒక మేనేజ్మెంట్ ట్రస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ మీద బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి, 2017 సంబంధించిన ఘటన ఇది. తమ దగ్గర ఉన్న లిస్టెడ్ అన్లిస్టెడ్ కంపెనీ షేర్స్ను 97% డిస్కౌంట్తో ప్రమోటర్లు అమ్మేశారు అని చెప్పి ఇన్గవర్న్ అన్న సంస్థ ఆరోపిస్తుంది. సో ఇక్కడ ప్రమోటర్లు మార్కెట్స్ను పరిగణలోకి తీసుకుండా, మార్కెట్ వాల్యూని పరిగణలోకి తీసుకోకుండా 1000 కోట్ల రూపాయలు, దాదాపు 3077 కోట్ల రూపాయల ఫెయిర్ వాల్యూ ఉన్న షేర్లను కేవలం 89 కోట్ల రూపాయలకు మాత్రం అమ్మేశారు అని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద సెబీ ప్రోబ్ కూడా జరిగే అవకాశం ఉంది, సెబీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది శ్రీ సిమెంట్స్ మీద. సో మేబీ ఈ న్యూస్ అనేది ఈ స్టాక్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. స్టేట్స్ మే నీడ్ 30,000 crores టు వ్యాక్సినేట్ 70% ఆఫ్ 18 to 44 years old. సో 18 నుంచి 44 ఏళ్ళ వరకు, ఎందుకంటే మనకు 1వ తారీఖు నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ కొనుగోలు చేయాలనుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 30,000 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ఇచ్చింది. తమ కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ 5,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే ఏపీ అండ్ తెలంగాణ రెండు కలిపి 2,200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది వ్యాక్సిన్ కొనుగోలు చేసి 18 to 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి అనుకుంటే. TV18 హ్యాత్వే డెన్ నెట్వర్క్స్ మెర్జర్ ఇంటూ నెట్వర్క్ 18 కాల్డ్ ఆఫ్. సో నెట్వర్క్ 18లోకి 3 సంస్థలను విలీనం చేయాలని చెప్పి గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఈ ఇది ప్రస్తుతానికి కాల్ ఆఫ్ చేస్తున్నట్టు, ఎందుకంటే అనుకున్న దానికంటే సమయం చాలా ఎక్కువైనట్టు, ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ఈ ట్రాన్సాక్షన్స్ని నిలిపివేస్తున్నట్టు కాల్ ఆఫ్ చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. సో అది మేజర్ న్యూస్. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్. సో పదే పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.